విజయవాడలో బరం పార్క్ ఉంది ఈ పార్క్ని ఇప్పుడు తాకట్టు పెడుతున్నారు ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో భూముల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో స్కూల్ బిల్డింగులు స్కూల్ భవనాలు ఇలాంటివన్నీ అమ్మడానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో తాకట్టు పెడితే తప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు అది నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటికే దానికి సంబంధించి టెండర్లు కూడా స్వీకరణ జరుగుతుంది భూములు అమ్మేస్తున్నారు వైజాగ్లో ఇక్కడ పార్కును తాకట్టు పెట్టారు దీన్ని ఆంధ్రజ్యోతి ఏమరేస్తుందంటే నిధుల కోసం పర్యాటక ఆస్తి తాకట్టు పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది అప్పట్లో జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇప్పుడు దాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టేస్తున్నారు అంటే జగన్ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో దాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతి చెప్తుంది జగన్ ప్రభుత్వ నిర్ణయాల్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు అంటుంది మరి జగన్ ప్రభుత్వాన్ని అప్పుడు తప్పుపెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పు అవుదా అప్పుడు జన్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తున్నాడు ప్రజల ఆస్తులన్నింటినీ ఇట్లా చేసేస్తే ఎక్కడ ఇంక ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ తాకట్లో పోతే ఆంధ్రప్రదేశ్ అంతా తాకట్లో పోతే ఎట్లా అని చెప్పి ప్రశ్నించినటువంటి ఆంధ్రజ్యోతిష్ అదేవిధంగా చంద్రబాబు కూటమి నేతలు వీళ్ళంతా ఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలు చేస్తుంటే వాస్తవం జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టలేదు తాకట్టు పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఇప్పుడు తాకట్టు పెట్టేస్తున్నారు చంద్రబాబు అంటే ఇప్పుడు చంద్రబాబు తాకట్టు పెట్టడానికి కూడా అప్పుడు జగన్ నిర్ణయమే కారణం అని చెప్తుంది ఆంధ్రజ్యోతి అంటే జగన్ నిర్ణయమే కారణం అంటే జగన్ ఏం చేస్తే అది చేయడమే చంద్రబాబు చేస్తే ఇంక జగన్కి చంద్రబాబు తేడా ఏముంది జగన్ ప్లేస్లో చంద్రబాబుని ఎన్నుకుంటే ఉపయోగం ఏముంది ఇది కదా అసలు ప్రశ్న జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు అమలు చేస్తూ నూట యాభై నూట అరవై కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేస్తున్నాడు ఒక పార్కుని అంటే ఏమనాలి దీన్ని